బాసర ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన విద్యార్థిని స్వాతిప్రియ ఇటీవల ఆత్మహత్య చేసుకోగా ఈ సూసైడ్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది స్వాతిప్రియ బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం చదువుతోంది ఈ నెల పదకొండవ తేదీన ఉదయం తోటి విద్యార్థులు టిఫిన్ చేయడానికి వెళ్లిన సమయంలో తన రూంలో ఫ్యాన్కు వేసుకుని స్వాతిప్రియ ఆత్మహత్య చేసుకుంది అయితే ఇప్పుడు స్వాతిప్రియ ఆత్మహత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఆత్మహత్యకు ముందు స్వాతిప్రియ ఆరు పేజీల సూసైడ్ నోట్ రాయగా అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కలకలం రేపుతోంది ఓవైపు నాన్న మీరు నాపై ఉంచిన ఆశలు నిలబెట్టుకోలేకపోతున్నాను నన్ను క్షమించండి అంటూ తన తల్లిదండ్రులను ఉద్దేశించి రాసిన చివరి మాటలు కంటతడి పెట్టిస్తుంటే తన ఆత్మహత్యకు కారణం గురించి ప్రస్తావించడం కలకలండేపుతోంది అక్టోబర్ నాలుగో తేదీన తనకు సీనియర్ విద్యార్థిని బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసి బూతులు తిట్టాడని తనను కాలేజీలో అల్లరి చేస్తానంటూ బెదిరించాడని సూసైడ్ లేఖలో స్వాతిప్రియ రాసుకొచ్చింది అంతేకాకుండా ఈ విషయాన్ని కాలేజీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని నోట్లో పేర్కొంది ఈ ఆరు పేజీల సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది స్వాతిప్రియ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అటు విద్యార్థి సంఘాలు ఇటు నెటిజన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణధీర్ డీన్లు పావని నాగరాజ్ కేర్ టేకర్ సవంతిలపై పోలీసులు కేసు నమోదు చేశారు వీళ్లతో పాటు స్వాతిప్రియను వేధింపులకు గురి చేసిన ఇద్దరు విద్యార్థులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు గత కొన్ని రోజులుగా స్వాతిప్రియను ఆ ఇద్దరు స్టూడెంట్స్ వేధింపులకు గురి చేస్తున్నారని వాళ్ల కారణంగానే తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు అయితే స్వాతిప్రియ సూసైడ్ నోట్లో తనను ఓ సీనియర్ విద్యార్థిని బాయ్ ఫ్రెండ్ వేధింపులకు గురిచేశాడని ప్రస్తావించిందే కానీ వాళ్ల పేర్లు మాత్రం ఎక్కడా బయటపెట్టలేదు దీంతో స్వాతిప్రియ వ్యక్తిగత కారణాలతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటుందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి తనకు కాని బంధువుని స్వాతిప్రియ ప్రేమిస్తోందని ఆ విషయం ఇంట్లో తెలియడం ఆ ప్రేమకు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం కూడా ఆత్మహత్యకు ఒక కారణమై ఉంటుందని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి విద్యార్థిని సూసైడ్లో అసలేం జరిగిందనేది గా మారింది అసలు విద్యార్థిని ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ అట్ తొలి వెలుగు అఫీషియల్